అలా ఇటు ఏపీలో కొత్తగా జవసత్వాలను పోసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏపీ కాంగ్రెస్ లిస్ట్ వచ్చేసింది. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రకటించేశారు. 114 అసెంబ్లీ స్థానాలకు 5 లోక్సభ స్థానాలకు క్యాండిడేట్స్ కన్ఫర్మ్ చేశారు. బాగుంది, ముందుగానే లిస్ట్ను వదిలారు. కానీ మరి వీరిలో గెలిచేవారు ఎంతమంది, ఎంతమంది నేతలు ప్రజల్లో ఉన్నారు, ఎంతమంది ఇప్పుడే పరిచయం చేసుకుంటున్నారు? ఏపీ కాంగ్రెస్ రాష్ట్రంలో దాదాపుగా కనుమరుగైందనుకున్న సమయంలో ఓ ఆశాదీపంలో ఎంట్రీ ఇచ్చారు వైఎస్ షర్మిళ. పార్టీ పగ్గాలు చేపట్టారు. అటు అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షంపై రెండింటిపై విమర్శలు కురిపిస్తున్నారు షర్మిళ. చేరికలు కూడా ఓ మోస్తరుగా జరిగాయి. మొత్తానికి ప్రజల నాలుకలపై కాంగ్రెస్ అన్న పదం ప్రస్తుతం ఆడుతోంది. అసలు లేదంటే వార్తల్లో కాదు, ప్రజల్లో కాదు, ఎక్కడ ఉంది కాంగ్రెస్ అనే పరిస్థితి, భూతద్దం వేసి వెతికిన దొరకనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ గత ఎన్నికల సమయానికి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. కాంగ్రెస్ బతికే ఉందన్న నమ్మకం అయితే అటు ఆ పార్టీ నేతలకు, ఇటు ప్రజలకు తెలిసి వస్తోంది. కానీ రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికార పీఠాన్ని అలంకరించడమే మిగిలిందా అంటే కాస్త అనుమానంగా కనపడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ విడుదల చేసిన లిస్టులో చాలామంది కొత్త ఫేస్లే కనిపిస్తున్నాయి. ఎంపీలుగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిళ కావచ్చు, పళనిరాజు, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, రాంపుల్ల యాదవ్, ఓకే, వీళ్ళవి ప్రామినెంట్ ఫేసెస్. వీళ్ళని ప్రజలు గుర్తిస్తారు, ఎందుకంటే సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు, గుర్తింపు కలిగిన నేతలు. ప్రజల ప్రస్తుతం వీరి బలం ఎంత అన్నది పక్కన పెడితే ప్రజలైతే వారిని కనీసం గుర్తిస్తారు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికి వస్తేనే పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది. మొత్తం 114 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అభ్యర్థులు ఉన్నారు. కానీ వీరి ముఖాలు ప్రజలకు కొత్త. వీరిలో మెజారిటీ అభ్యర్థులు కొత్తగా బరిలోకి దిగుతున్న వారే. వీరిలో ఎంతమంది ప్రజలను ప్రభావితం చేయగలరు అనేది ఇప్పుడు కాస్త గందరగోళంగా ఉంది. మొన్నటి వరకు అసలు పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరన్న ప్రచారం జరిగింది. కానీ ఇది కేవలం ప్రచారమని ప్రూవ్ చేస్తూ అభ్యర్థులను ప్రకటించేశారు. 2019 ఎన్నికలను గమనిస్తే 174 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. అయితే 10 నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభావం చూపింది. 12 నియోజకవర్గాల్లో 1000లోపు, 100 నియోజకవర్గాల్లో 1000 నుంచి 2000లోపు, 40 నియోజకవర్గాల్లో 2 నుంచి 3000లోపు ఓట్లు, 14 నియోజకవర్గాల్లో 3 నుంచి 4000లోపు ఓట్లు వచ్చాయి. కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరారెడ్డి 28,583 ఓట్లు సంపాదించుకున్నారు. అయినా డిపాజిట్ దక్కలేదు. ఓవరాల్గా చూస్తే 174 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. ఈసారి కూడా అదే పరిస్థితి అనుకున్నారు. కానీ ఎన్నికలు 3 నెలలు ఉన్నాయనగా షర్మిళ ఎంట్రీతో పార్టీ పరిస్థితి కాస్త మారినట్టుగా కనపడుతోంది. మారింది కానీ మరీ అంత మెరుగుపడలేదు. కాంగ్రెస్ జాబితా చూస్తుంటే అదే అర్థమవుతోంది. నిజానికి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు జిల్లాల పర్యటనలతో పార్టీ నేతలు జోష్ నింపే ప్రయత్నం చేశారు షర్మిళ. ఇతర పార్టీల్లో ఉన్న పాత కాంగ్రెస్ నాయకులను కలుస్తున్నారు, వారిలో కొందరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కానీ ఆమె ఆశించిన స్థాయిలో చేరికలు మాత్రం జరగలేదు. ఇప్పుడు ఈ విషయమే కాస్త కలవరపెడుతోంది. కాంగ్రెస్ అన్న బ్రాండ్ ఉన్న సరైన లీడర్ లేకపోతే, అంటే షర్మిళ కొంతమంది నేతలను పక్కన పెడితే, మిగతా స్థానాల్లో సరైన లీడర్ లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యమనే చెప్పాలి. ఇప్పుడు ప్రకటించిన లిస్టులో విజయం సంగతి అటుంచితే ఓట్ షేర్ పెంచుకోగలిగినా వచ్చే ఎన్నికలకు బూస్ట్ దొరికినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి షర్మిళ వచ్చి కాస్త కొత్త ఊపిరిలుదే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తన సొంత ఇమేజ్ కావచ్చు, జగన్తో ఆవిడకున్నటువంటి వైరం కావచ్చు, జగన్ మీద ఆవిడ చేస్తున్నటువంటి అటాకింగ్ ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ ఒక రకమైనటువంటి చర్చను కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. మరి ఈ స్ట్రాటజీ ఏ మేరకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.